పార్టీ ఇప్పటికే అంటే మూడు స్థానాలకు పెండింగ్లో పెడుతున్నటువంటి పెండింగ్లో పెడుతూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న క్లియర్ క్లారిటీ ఇచ్చింది. అక్కడ ఖమ్మం స్థానానికి సంబంధించి రఘురామరెడ్డిని, అటు కరీంనగర్ స్థానానికి సంబంధించి రాజేందర్ రావుని, ఇటు షమీర్ అలియా అని పిలుపు సమీర్ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు సంబంధించి అంటే జిల్లాల ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తీన్మాన్ మల్లన్నను ఎంపిక చేస్తూ అక్కడ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మల్లన్న ఇప్పుడు పొద్దున ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్ళిండు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే, అయితే కేంద్రంలో ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత 100% కురగణన చేపడతామని చెప్పేసి అటు రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. అయితే ఈ ఆస్తులన్నీ కూడా పంచేటువంటి ప్రమాదం ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇప్పుడు చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆయనకు స్థాయికి అంటే తగినటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు, చిన్న చిన్నగా అంటే మాట్లాడుతూ ఉన్నారు, విమర్శలన్నీ కూడా అట్లా ఉంటా ఉన్నాయి అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేను అలాంటి మాటలు అనలేదు. అసలు యాక్చువల్గా ప్రజల ఆస్తులన్నీ కూడా పంచిపెడతానని చెప్పి నేను ఎక్కడ కూడా అనలేదని చెప్పేసి రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. మొత్తం మీద మాటల యుద్ధం ఇక్కడ కొనసాగుతూ ఉంటే నిన్న ఇంటర్ ఫలితాలు వెళ్ళబడ్డాయి. నిన్న తీన్మాన్ మల్లన్న క్లియర్గా చెప్పిండు, మేమంతా కూడా పదే పదే చెప్తా ఉన్నాం, ప్రతిరోజు చెప్తా ఉన్నాం, పిల్లలకు సంబంధించి భరోసా ఇవ్వండి. అరే జీవితం అంటే ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ అయితే జీవితం ఎంత మొత్తం బోధరని ఆయన, కాబట్టి వాళ్ళకు భరోసా ఇవ్వండి. మేము అరే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చురా బాబు అని చెప్పి చెప్పండి. తర్వాత పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు, బీసీ మహత్య ఇవన్నీ కూడా కరెక్ట్ కాదురా భయ్, ఇప్పుడు ఏమొస్తుంది చెప్పు, చచ్చిపోతే ఏమొస్తుంది. నిన్న ముగ్గురు పిల్లలు చనిపోయారంట, చాలా బాధ అనిపిస్తుంది. అంటే మనము చదువుకునేది జీవితంలో బాగుపడడానికి, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇది దోహదపడాలనే కానీ చదువుకుంటే జీవితం కాదు కదా, అక్షర ముక్క చదువుకోవద్దని చెప్పట్లేదు, కాకపోతే చదువుకోవాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఒకవేళ ఈసారి ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం మంచి రాసి రాస్తే రాసుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు మనం అదే చెప్తున్నాము, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, తర్వాత పిల్లల్ని పిల్లలపైన మీ అభిప్రాయాల్ని గట్టిగా రుద్దేసి వాళ్ళని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత పిల్లలు కూడా అంటే ఇక్కడ టీచర్లు కూడా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేయాలి, భరోసాని ఇవ్వాలి. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి పిచ్చి చేతలు చేయొద్దు, అవి అంతగా వేస్ట్ ఫెలోస్ ఎవరు ఉండరు ఒకవేళ నిజంగా చచ్చిపోయినంటే. ఎందుకంటే గజేంద్ర భయ్ జీవితంలో చాలా ఉంటాయి, చాలా ఒడిదుడుకులు ఉంటాయి, అవన్నింటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు ఇటు సమాజం అందరికీ కూడా సపోర్ట్ చేయాలి పిల్లలకు. దీంతో పాటు ఇక వికారాబాద్ లో అమ్మాయికి 470కి 460 రేమో వచ్చింది, ఒక మార్క్ తగ్గిందని బాధపడుతుంది.